రామాయణాన్ని మానవాళికి అందించిన గొప్ప మహర్షి వాల్మీకి అని తెలుగుదేశం పార్టీ కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ ఎమ్మెల్సీ డాక్టర్ కంచర్ల శ్రీకాంత్ కొనియాడారు. సోమవారం స్థానిక ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మరియు ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి యువగలం పాత్రలో ఇచ్చిన మాట ప్రకారం వాల్మీకి జయంతిని అక్టోబర్ 17న రాష్ట్ర జయంతిగా గుర్తించి ప్రభుత్వ సెలవుగా ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించినప్పటి నుంచి వాల్మీకులు తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారన్నారు. ఎన్టీఆర్ గారు చదువుకున్న విద్యావంతులను పార్టీలో అవకాశమిచ్చి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి బీసీల వెన్ను తట్టిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్నారు. కాంగ్రెస్ వైసీపీ పాలనలో కుప్పం నియోజకవర్గం వాల్మీకులను కమ్యూనిటీ భవన నిర్మాణాన్ని ఏర్పాటు చేయలేదని ఆరోపించారు. 2019లో తెలుగుదేశం ప్రభుత్వం 2 కోట్లతో వాల్మీకి భవనాన్ని ప్రారంభించామన్నారు. గడిచిన 5 ఏళ్ల వైసీపీ పాలనలో వాల్మీకి భవనానికి ఒక ఇటుక కూడా వేయలేదని మండిపడ్డారు. కుప్పం నియోజకవర్గంలోని అన్ని కులాలకు కమ్యూనిటీ భవనాలు, స్థలాలను చంద్రబాబు నాయుడు గారు కేటాయించారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో వాల్మీకి భవనాన్ని పూర్తి చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద ప్రారంభిస్తామన్నారు. ఈ నెల 17న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ అధినేత్రి నారా భువనేశ్వరి గారి చేతుల మీదుగా కుప్పంలో వాల్మీకి జయంతిని ఘనంగా నిర్వహించాలని ఏర్పాట్లు చేశామన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయామని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వంలో కుప్పం నియోజకవర్గం కృషి, విజ్ఞాన కేంద్రం, కేంద్రీయ విద్యాలయ, 1500 ఎకరాలలో ఎయిర్పోర్ట్, కుప్పం నుంచి బెంగళూరుకు గ్రీన్ఫీల్డ్ హైవే రానున్నట్లు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని నిరుద్యోగ యువత కోసం ఇప్పటికే 7 పరిశ్రమలు స్థాపించేందుకు ప్రతిపాదనలు సిద్దం చేశామన్నారు. నిరుద్యోగ యువతకు కుప్పంలోని ఉపాధి కల్పించడమే ఎన్డీఏ ప్రభుత్వ లక్ష్యమన్నారు. సమావేశంలో టీడీపీ కుప్పం నియోజకవర్గ ఇన్ఛార్జ్, రాష్ట ఏపీఎస్ఆర్టీసీ వైస్ చైర్మన్ పిఎస్ మునిరత్నం, మండల పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ కుమార్, మున్సిపల్ అధ్యక్షుడు రాజ్ కుమార్, కౌన్సిలర్లు జిమ్ దాము, సురేష్, వాల్మీకి కులస్తులు పాల్గొన్నారు. ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడానికి, అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారికి, ఇతర బీజేపీ కూటమి నేతలకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడానికి. ఎందుకంటే ఎప్పటి నుంచో వాల్మీకులకి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండగగా చేయాలని చెప్పనేసి ఒక డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ని నెరవేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మనస్ఫూర్తిగా మేము కుప్పం నియోజకవర్గ వాల్మీకి సోదరుల తరఫున మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, అట్లాగే నారా లోకేష్ గారికి, ఇతర పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మొదటి నుంచి మీరు తెలుగుదేశం పార్టీ పెట్టక ముందు, పెట్టిన తర్వాత బీసీల జీవన ప్రమాణాలు ఎలా ఉన్నాయనేది కరెక్ట్గా మనం అన్నీ ఆలోచించి చూడొచ్చు. అంతకుముందు భూస్వామ్య వ్యవస్థగా ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 1983లో పార్టీ పెట్టిన తర్వాత చదువుకున్న విద్యావంతుడైతే చాలు, పెద్ద పెద్ద యోధులు, రాజకీయ కాకల తీరిన యోధుల అని చెప్పుకునే వాళ్ళ మీద చదువుకున్న ఒక బీసీ అంటే అది వాల్మీకులను కావచ్చు, లేకపోతే కురుబల్ని కావచ్చు, బోయలు కావచ్చు, ఇట్లా ప్రతి యాదవులను కావచ్చు, ఇట్లా ప్రతి ఒక్కరిని చదువుకున్న విద్యావంతులైతే చాలు, లాయర్లు, డాక్టర్లు, లెక్చరర్లు, టీచర్లు, ఇట్లాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి నిలబెట్టి వాళ్ళని ఓడించి బీసీలకు రాజ్యాధికారం ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన పార్టీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఆనాడు నందమూరి తారక రామారావు గారు, తెలుగుదేశం పార్టీ అనే సగర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. అట్లాగే దాన్ని కొనసాగిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీల పక్షపాతి అని చెప్పే విధంగా ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల దగ్గర నుంచి కావచ్చు, అలాగే రాజ్యాంగ పదవుల విషయంలో కావచ్చు,
ఎన్నో విధాలుగా బీసీ సోదరి సోదరులకు న్యాయం చేస్తూ వచ్చారు అన్ని కులాలకి. అట్లాగే ఈరోజు వాల్మీకులు అడిగినటువంటి ఈ జయంతిని గౌరవ రాష్ట్ర పండ కింద కూడా తీసుకురావటం బీసీల పట్ల అలాగే ముఖ్యంగా వాల్మీకుల పట్ల కూడా చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక అద్భుతమైన ప్రేమని ఆప్యాయతని తెలియజేస్తుందని చెప్పనేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా. కుప్పం నియోజకవర్గంలో కూడా గతంలో వైఎస్ఆర్సీపీ పాలన ఉన్నా కాంగ్రెస్ పాలన ఎవ్వరున్నా సరే ఏనాడు ఇక్కడ కమ్యూనిటీ భవనం కానీ ఒకటి సంబంధించిన ఏది కూడా వాల్మీకులకి లేదు. అట్లాంటిది మంచి హైవే ఫేసింగ్లో అమారమి కోట్ల రూపాయలు 3-4 కోట్ల రూపాయల విలువైన ల్యాండ్ని భూమిని ఇచ్చి అట్లాగే 2 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు వాల్మీకి భవనం కోసం కేటాయిస్తే ఈ 5 సంవత్సరాల్లో గత 5 సంవత్సరాల్లో కనీసం ఆ భవనాన్ని పూర్తి చేయలేనటువంటి దుస్థితిలో ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు నా బీసీలు నా ఎస్సీలు అని చెప్పేసి. నిజంగా అంత ప్రేమ ఉంటే ఉప నియోజకవర్గంలో కురుబ బిల్డింగ్ని ఎందుకు వదిలేశారు అట్లా పూర్తి కాకుండా, అలాగే వాల్మీకి భవనాన్ని ఎందుకు వదిలేశారు, ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు మణి కులక్షత్రియ బిల్డింగ్, అట్లాగే గాండ్ల సామాజిక వర్గ సంబంధించిన బిల్డింగ్, చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి వాళ్ళకు కావాల్సిన వసతి ఏర్పాటు చేసుకోవడానికి వాళ్ళకు సంబంధించిన పెళ్లిళ్ళు కానీ కార్యక్రమాలు కానీ ఇంకేదన్నా కూడా చేసుకోవడానికి కమ్యూనిటీ భవనాలు కేటాయిస్తే వాటిని పూర్తి స్థాయిలో పూర్తి చేయకుండా వదిలిపెట్టేసినటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం. కూడా కేవీ కూడా ఈరోజు కుప్పం పట్టణానికి అతి చేరువలో సెంట్రల్ గవర్నమెంట్ స్కూల్ను కూడా ప్రారంభిస్తున్నాం. దానికి సంబంధించిన ల్యాండ్ ఫైల్ చేసి అధికారులకి పైన అప్రూవల్ పంపడం జరిగింది. అది కూడా త్వరలో దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభమవుతాయి. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఆ స్కూల్ కూడా రమారమి 600తో ఆ స్కూలు స్ట్రెంగ్త్ తోటి స్టార్ట్ అయ్యేటటువంటి పరిస్థితి, 1000 మంది దాకా వెళ్ళేదానికి అవకాశం ఉందంటే 1000 మంది పేద విద్యార్థులకి సెంట్రల్ సిలబస్ తోటి ఉచిత విద్యను అందించేటటువంటి స్కూల్ను కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడం జరిగింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మనందరికీ తెలుసు ఎయిర్పోర్ట్ది ఎన్ని రోజులుగా పెండింగ్ ఉందో. సో ఇప్పుడు దానికి సంబంధించి కూడా అన్ని కార్యక్రమాలు వేగవంతం చేయమని చెప్పారు. కార్గో ఎయిర్పోర్ట్ ఒక్కటే అని చెప్పని సంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేశారు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఆయనే కార్గో బదులు జనరల్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కూడా కలిపి రమారమి 1500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ని ప్లాన్ చేయాలని చెప్పేసి దానికి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ కానీ సంబంధిత కార్యక్రమాలు చేయమని చెప్పేసి కలెక్టర్ గారికి ఇతర అధికారులు కూడా ఆయన ఆదేశించడం జరిగింది. ఒకసారి ఆలోచించాలి మనమందరం, గ్రీన్ఫీల్డ్ కుప్పం నుంచి బెంగళూరుకి గ్రీన్ఫీల్డ్ రోడ్డు మొన్న మీరు మీడియా సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మీడియా సమావేశంలో కూడా ఎక్కడ ప్రధానమంత్రి గారిని గడ్కరీ గారిని కలిసి వచ్చిన తర్వాత పెట్టిన సమావేశంలో చెప్పడం జరిగింది. కుప్పం టు బెంగళూరు అతి తక్కువ సమయంలో గంట పావులో బెంగళూరు చేరుకునే విధంగా గ్రీన్ఫీల్డ్ హైవేను కూడా శాంక్షనింగ్కి పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన అప్రూవల్ కార్యక్రమం కూడా జరుగుతుంది అని ఆయన తెలియజేయడం జరిగింది. ఒక నిబద్ధత కలిగిన నాయకుడు ఒక ప్రాంతం పట్ల ఒక రాష్ట్రం పట్ల అభివృద్ధి అనే ఆలోచన తప్పిస్తే ఇంకోటి ఏది లేకుండా ముందుకెళ్లే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆశీస్సులతో ఈ కుప్పం నియోజకవర్గం అట్లాగే రాష్ట్రం కూడా అభివృద్ధి పనుల్లో నడుస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఉపాధి ఇక్కడ కుప్పంలో ఏ విధంగా కలిగించాలనేది ఒకటి, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా కలిగించాలనే దానికి కూడా ఏ విధంగా అడుగులు పడుతున్నాయో మీరు అందరూ చూస్తున్నారు. వైజాగ్లో 10,000 మందితోటి టీసీఎస్ టాటా కన్సల్టెంట్ సర్వీసెస్ కంపెనీని ప్రారంభించబోతున్నారు. ఇంకా 7-8 ఐటీ కంపెనీలు అక్కడ వాళ్ళ కార్యక్రమాలు త్వరలో ప్రారంభించబోతున్నాయి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో వెళ్ళిపోయిన లూలు లాంటి అతిపెద్ద కంపెనీ రమారమి 3,000 కోట్ల పైసలు పెట్టుబడితోటి ఆ కంపెనీ కూడా రావడం జరిగింది. అభివృద్ధి ఆలోచన ఉన్న నాయకుడు విజయమున్న నాయకుడు ఉంటే రాష్ట్రానికి ఏ విధంగా కార్యక్రమాలు రూపొందుతాయో మొదటి 4 నెలల్లోనే చేసి చూపించడం జరిగింది. మీడియా సోదరులకు ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా కుప్పం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున గౌరవ ఎమ్మెల్సీ గారు నియోజకవర్గ సమన్వయ కమిటీ అధ్యక్షులుగా ఉన్నటువంటి వారి ఆధ్వర్యంలో వాల్మీకి సోదరులందరూ మాకు ఎంతో అత్యంత సన్నిహితులైనటువంటి మా వాల్మీకి సోదరులు ఇతర ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. మేము చాలా కాలంగా
వాల్మీకి జయంతి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని ఒక పబ్లిక్ ఫంక్షన్ అంటే ఇది ఒక స్టేట్ ఫెస్టివల్గా చేయాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారికి తెలియచేయడం మా వాల్మీకి సోదరులందరూ కూడా దానికి తప్పకుండా మన ప్రభుత్వం వస్తేనే అవి నెరవేరుస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు చాలా సంతోషం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ఒక స్టేట్ హాలిడే కూడా డిక్లేర్ చేసి ఈరోజు రాష్ట్ర స్థాయి కార్యక్రమాన్ని అనంతపురంలో కార్యక్రమం వాల్మీకి జయంతి జరిగే విధంగా ఏర్పాటు చేశారు. దానికి మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ వాల్మీకి మహర్షి ఒక మనిషి ఏ విధంగా పరివర్తన చెందారనే ఉదాహరణ. మామూలుగా చెప్తాం, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు, మహానుభావులు అవుతారనేది వాల్మీకి జీవిత చరిత్రే మనందరికీ కూడా ఆదర్శం.